తెలుగుదేశం పార్టీ వేరు జనసేన పార్టీ వేరు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు అనుకోవట్లేదు మేబీ ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య కలయిక అలా ఉంది కాకపోతే వైఎస్ఆర్సీపీకి ప్రత్యర్థి పార్టీలు ఎవరు అంటే ఫస్ట్ జనసేన పేరు వినిపిస్తుంది సెకండ్ తెలుగుదేశం పార్టీ వినిపిస్తుంది మొన్నటి వరకు ఫస్ట్ టీడీపీ పేరు వినిపించేది తర్వాత జనసేన పేరు వినిపించేది కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కంటే కొంచెం దూకుడు జనసేన పార్టీలో ఎక్కువైంది కాబట్టి వైఎస్ఆర్సీపీని కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కానీ విమర్శించే పరిస్థితిలో టీడీపీ కొంచెం వెనకడుగు వేసినా జనసేన మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకెళ్తుంది అది ఇసుక కొరత విషయంలో కానీ అలాగే ఇంగ్లీష్ మీడియం విద్యా సంబంధించి కానీ ఈ మధ్యన ఎలాంటి మాటల పర్వం ఎలాంటి దూషణల పర్వం వ్యక్తిగత విమర్శల పర్వం జరిగిందో మనం అందరం చూసాం ఓకే ఇంతవరకు బాగానే ఉంది సో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఒకటే అయినప్పుడు ఇద్దరు మార్చ్ వైజాగ్లో మార్చ్ నిర్వహించినప్పుడు కూడా వాళ్ళు టీడీపీ నేతలు మద్దతు పలకడం సపోర్ట్ ఇవ్వడం జనసేనకు అండగా ఉండడం ఇదంతా మనం చూసాం అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇదే టైంలో ఇసుక కొరతకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏర్పాటు చేసిన దీక్షకు విజయవాడ అలంకార గ్రౌండ్లో ఏర్పాటు చేసిన దీక్షకు ఎందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు అంటే వాళ్ళు ఆయన జనసేనని కలుపుకోవడం ఎందుకు అని అనుకున్నారా లేదంటే ఒకవేళ ఆహ్వానించలేదా ఆహ్వానిస్తే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదా ఇప్పటికే వీళ్ళిద్దరూ ఒకటే అని అనుకుంటున్నారు కాబట్టి మళ్ళీ అది ఇంకా బలంగా వెళ్ళిపోతుంది ఎందుకులే రిస్క్ అని చెప్పి అనుకున్నారా ఓకే కానీ అది ఏంటి అనేది రాజకీయంగా రాజకీయ దురుద్దేశాలు రాజకీయ సదుద్దేశాలు పక్కన పెడితే ప్రజలకు సంబంధించిన ఒక సమస్యపై ఒక సమస్య పరిష్కారం కోసం నిరసన వ్యక్తం చేసినప్పుడు అన్ని పార్టీలు కలవాలి అనే ఒక మంచి ఉద్దేశం ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది ఆయన కూడా గతంలో ఏ విషయంలోనైనా వేరే పార్టీ నేతలు వచ్చి పిలిచినా ఆ ఇష్యూ గనక ప్రజలకు సంబంధించింది అయితే ఆయన ఎప్పుడూ పోరాటానికి సిద్ధంగానే ఉంటారు అందులో ఎలాంటి రెండో థాట్ ఉండదు కానీ ఇదే టైంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత చేస్తున్న దీక్ష కూడా ప్రజలకు సంబంధించిందే ఆయన దృష్టిలో ప్రజలు ఇసుకతో చాలా ఇబ్బంది పడుతున్నారు భవన నిర్మాణ కార్మికులు రోడ్డును పడ్డారు అని చెప్పి ఆయన నిరసన వ్యక్తం చేశారు ఆయన పార్టీ నేతలతో సో అలాంటప్పుడు జనసేనని ఎందుకు కలుపుకోలేదు అంటే ఎందుకులే అని అనుకున్నారా లేదంటే జనసేనకు తెలుగుదేశం పార్టీకి గ్యాప్ పెరుగుతుందా మేమిద్దరం ఒకటే అనే సంకేతాలు ఇంకా ప్రజలకు బలంగా వెళ్ళిపోతాయి అని చెప్పి దూరం పెట్టారా ఎందుకంటే ఆహ్వానించిందే ఎవరు రారు సో ఈయన ఆహ్వానించలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆయనక వెళ్ళలేదా లేదంటే ఆయన ఇండివిజువల్గా తీసుకొని దీక్ష జరుగుతున్నప్పుడు నేను వస్తానని ఆయన కూడా వెళ్ళి పక్కన కూర్చుంటే అది ఇంకా హైప్ పెరుగుండేదేమో దీక్ష హైప్ ఎందుకంటే ఎలాగా తెలుగుదేశం పార్టీ నేతలు రాలేదు సొంత పార్టీ నేత సొంత పార్టీ ఎమ్మెల్యేలే 14 మంది దొమ్మ కొట్టారు వాళ్లే దూరంగా ఉన్నారు అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళుంటే పవన్ కళ్యాణ్ గారి కోసం కూడా అభిమానులు వీళ్ళందరూ వెళ్ళుండేవారు ఆ దీక్షకి ఆ దీక్ష ఇంకా హైప్ పెరుగుండేది అందులో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అది ఉంటే ఇంకా రసవత్రంగా ఉండేది మరి ఎందుకు ఆ ప్లాన్ చేయలేదు ఎందుకు దూరంగా ఉన్నారు ఈ నిరసన దీక్ష విషయంలో ఇద్దరు కలిపి చేసి ఉంటే బాగుండేది కదా అని కొంతమంది సోషల్ మీడియాలో అంటే అది కామెంట్స్ పెడుతున్నారు అది కామెంట్ పెట్టినంత మాత్రం వాళ్ళు వెళ్ళాలని రూల్ ఏం లేదు కానీ కరెక్టే కదా అనిపించింది వాళ్ళిద్దరూ కలిసి వైజాగ్ వెళ్ళి వాళ్ళిద్దరూ మార్చ్ చేసినప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారి విజయవాడ వచ్చి కూడా చంద్రబాబు వెనకాలంటే ఇక నుంచి ప్రతిపక్ష పాత్రలో ఇద్దరూ కలిపి ఒక నిర్మాణాత్మకమైన పాత్ర పోషించుకుంటూ ముందుకు వెళితే ఏమన్నా వాళ్ళకి వర్కౌట్ అవుతుందేమో ఎందుకంటే వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలన్నా ఆయన్ని ప్రజల ముందు ఏదైనా చెయ్యాలి అన్న అది ఒక్క పార్టీ వల్ల సాధ్యం కాదు కాబట్టి ఇద్దరూ కలిసి ముందుకెళ్తున్నారు అనేది మొన్న మార్చ్ టైంలో అందరూ అనుకున్నారు వైజాగ్లో మార్చ్ టైంలో వీళ్ళ మద్దతు ప్రకటించారు ఓకే అలాగే మద్దతు అయితే ఉంటుంది ఖచ్చితంగా జనసేన మద్దతుతో పాటు ఆ వేదిక మీద వాళ్ళు కూడా వచ్చి ఉంటే బాగుండేది మరి ఎందుకు రాలేదు ముందైనా ఇక్కడ నుంచి అన్న ఇలాంటి నిరసనలు దీక్షలు చేసినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు మరి ఇద్దరే కలిసి వెళ్తారా లేదంటే వీళ్ళ మధ్య గ్యాప్ పెరుగుతుంది ఏం లేదు జస్ట్ మద్దతే తప్ప మీ ఇద్దరం కలిసి వెళ్ళేది లేదు మా ఇద్దరి మధ్య ఎలాంటి పొత్తులు లేవని సంకేతాలు పంపించడానికే ఈ వేదికకి పవన్ కళ్యాణ్ గారు దూరంగా ఉన్నారా అనేది వేచి చూడాలి స్టే ట్యూన్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి